హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీస్ రూఫ్ గార్డెన్. ఈరోజు మా తోటలో ఉన్న క్యాబేజ్ని కోస్తున్నా నేను. చూడండి, ఇది ఏంటంటే నాకు తెలియక చిన్న కంటైనర్స్లో పెట్టాను, అందుకే చిన్న క్యాబేజ్ వచ్చింది. మీరు ఎప్పుడు కూడా క్యాబేజ్ కొంచెం పెద్ద కంటైనర్స్లో పెట్టడానికి చూడండి. క్యాబేజ్కి తప్పకుండా పురుగు వస్తుందండి, బాగా పురుగు వస్తుంది. కానీ నేను దీనికి ఏంటంటే ఎటువంటి పెస్టిసైడ్స్ వాడలేదు. నీమ్ ఆయిల్ మాత్రం వన్స్ ఎ మంత్ ఒక 5 ml 1 లీటర్ వాటర్లో కలిపి ఇచ్చానమాట. ఇదేంటంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది మనకి. మన తోటలో వచ్చిన క్యాబేజ్ మనం వండుకొని తినడం అనేది ఇట్స్ రియలీ అ బ్లెస్సింగ్ నన్ను అడిగితే. సో ఈ బయట ఉన్న లీవ్స్ అన్నీ కూడా తీసేయండి, ఎందుకంటే చూడండి లోపల ఉండేది చిన్న క్యాబేజ్ కానీ ఎన్ని బయట లీవ్స్ ఉంటాయి, అవన్నీ తీసేసేయండి. తీసేస్తే లోపల మీకు క్యాబేజ్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి రెండోది, పెద్ద దాంట్లో పెట్టుకోవడానికి చూడండి కంటైనర్లో, సో దట్ మీకు పెద్దగా క్యాబేజ్ కొంచెం హెల్తీగా పెద్దగా వస్తుంది అన్నమాట. నేను రెండు పెట్టడం వలన చిన్ని క్యాబేజ్ వచ్చాయి. ఒక్క దాంట్లో ఒక్క కంటైనర్లో ఒకటే మొక్క పెట్టండి, సో దట్ మీకు మంచి హెల్దీగా ఉన్నవి వస్తాయి అన్నమాట. క్యాబేజ్ కొంచెం పెద్దగా హెల్దీగా వస్తాయి. ఇక్కడ ఇంకోటి ఉంది, టోటల్గా 5 వచ్చినాయండి, కానీ ఒకటి చిన్నగా ఉంది, సో అది ఇంకా మనకి రెడీ అవ్వలేదు. ఈ 4 మాత్రం రెడీ అయిపోయాయి, అందుకని కోసేస్తున్నా నేను. చాలా రోజులు చూశాను ఇంకా పెద్దగా అవుతాయేమో అని, ఇంకా మళ్ళీ ముదిరిపోతాయేమో అని భయం వేసి కోసేసాను. సో చాలా సంతోషం, 4 క్యాబేజీలు వచ్చాయన్నమాట చూడండి, వెరీ వెరీ హ్యాపీ. ఇవన్నీ టొమాటోస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇంకొకటి ఉంది, కానీ ఇంకా రెడీ అవ్వలేదు, అది రెడీ అయినాక కోస్తాను అది కూడా. ఈ బయట ఈ ఆకులు అవుటర్ లేయర్ లీవ్స్ పడేయకండి, అది మీరు కంపోస్ట్ చేసుకుంటారు కదా, కంపోస్ట్ బిన్లో వేసేసేయండి, దానిపైన మట్టి కప్పండి. సో అది కొన్ని రోజుల్లో అది కూడా మంచి కంపోస్ట్ తయారవుతుంది అన్నమాట. హోప్ యూ లైక్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.